బాహుబలి మరియు ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకి సుపరిచితులైన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ అందులో ఉన్న కథానాయకుడు ఎవరు, అసలు టైటిల్లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు అనే చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తి కొంతమంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చేయి వేసి నాయకుడి శైలిలో కనిపిస్తాడు. కానీ ఆ పోస్టర్లో కూడా హీరో ఎవరు అనేది తెలియటం లేదు. ఆ పోస్టర్తో అసలు ఆ పాత్ర చేయబోతున్న హీరో ఎవరు, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఇప్పుడు ఆ సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ఇంకో పోస్టర్ ని విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్ గా నడుచుకుంటూ వస్తున్నట్లుంది ఆ పోజ్. చూడ్డానికి ఒక యంగ్ పోలీస్ లాగే ఉన్నాడు. కాకపోతే ముందు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో లీడర్ లుక్స్ ఉన్నాయి. హీరోగా తన సినిమా చేసి హిట్ అందుకున్న తర్వాత కూడా ఇంత గ్యాప్ తీసుకుని ఈ జితేందర్ రెడ్డి సినిమాని రాకేష్ ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఈ కథలో మరియు ఆ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ కి సరైన నటుడి కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు 6 నెలల పాటు అనేక మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రే మాత్రమే ఈ పాత్రకు సరిపోతారని నమ్మి తీసుకున్నారు. రాకేష్ ఈ క్యారెక్టర్ కి ఎంత న్యాయం చేశారు అనేది మున్ముందు అప్డేట్స్ లో చూడాలి. జితేందర్ రెడ్డి అనే నేను ఎందరో మహనీయుల త్యాగాలు బలిదానాలతో సాధించుకున్న నా దేశ గౌరవాన్ని కాపాడుతానని, ఈ చరిత్ర నుండి పుట్టిన సనాతన ధర్మ రక్షణ కోసం భరతమాత ఒడిలో నా ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని అమరుల రక్తంతో తడిచిన ఈ మట్టి మీద ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.